హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా అండ్ 15 మినిట్స్లోనే ఒక కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా ఓవెన్ లేకుండా పెనం మీదే. చాలా సింపుల్గా అయిపోతుంది, ట్రస్ట్ మీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ కేక్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లెమన్ అండ్ వెనీలా ఎసెన్స్. మీ దగ్గర ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరు ఇలాచీ పౌడర్ని కూడా యూస్ చేసి ఈ కేక్ని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ చెప్తున్నాను కదా, ప్యాన్లోనే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ వెనీలా లెమన్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? Yes, let's get started. ఫస్ట్ నేను ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో 1/3 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1/3 కప్ కర్డ్ని వేసుకుంటున్నాను అంటే పెరుగు, అండ్ 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్, ఇంకా కొంచెం లెమన్ జెస్ట్ అంటే లెమన్ పొట్టు, దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లెమన్ అండ్ వెనీలా ఎసెన్స్. ఈ లెమన్ జెస్ట్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో కొంచెం యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ప్యాన్లోనే ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే డైరెక్ట్గా మనం దీన్నే తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇవన్నిటిని నేను మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/3 కప్ మైదా యాడ్ చేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని దీన్ని ఇలా స్లేప్ చేసుకొని వేసుకుంటున్నాను, లంప్స్ ఏం లేకుండా ఉండడానికి. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి, షైనీ కన్సిస్టెన్సీ అండ్ స్మూతీ కన్సిస్టెన్సీ రావడానికి. ఇప్పుడు దీన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు నార్మల్గా కేక్ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకునే వరకు మనకి ఎంతైతే మిల్క్ పడుతుందో అంత మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్ బ్యాటర్ రావాలి, చాలా క్రీమీ బ్యాటర్ ఉండాలి. దీన్ని ఒకసారి ట్యాప్ చేసేసుకుంటున్నాను, అంటే ఏమన్నా బబుల్స్ ఏమన్నా ఉంటే పోవడానికి. దీని నుంచి ఆల్మండ్స్ నేను డెకరేట్ చేసుకుంటున్నాను, చాప్ చేసినవి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో 15 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. కావాలంటే మధ్యలో చెక్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అండ్ డబుల్ సైజ్ అయిపోయింది ఈ కేక్ కూడా, చాలా స్పాంజీగా ఉంది. కావాలంటే ఇప్పుడు ఒకసారి టూత్ పిక్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. క్లీన్గా వచ్చేసింది టూత్ పిక్ అండ్ చెప్పినట్టు గుర్తుంది కదా, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి చాలా స్పాంజీగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది అండ్ అందరికీ నచ్చుతుంది. చూడండి ఆ టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఈ కేక్కి. ఎంజాయ్ దిస్ కేక్. చూసారు కదా, ఒకవేళ ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు ఆర్ మీరు ఏమైనా ఒకేషన్ మర్చిపోయి అప్పటికప్పుడు ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఆర్ నార్మల్గా బోర్ కొట్టినప్పుడు కూడా మీరు 15 మినిట్స్లో ఈ లెమన్ వెనీలా కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ చెప్పాను కదా, అవన్ లేకుండా పెనం మీదే మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా బేక్ అయిపోతుంది అండ్ జస్ట్ 15 మినిట్స్లోనే ఈ కేక్ మీరు బేక్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఎస్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు అండ్ దాని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, బాయ్.